థ్యాంక్ యూ డైలాగ్స్ ఉన్నాయి. శుభ సాయంత్రం. నూరు తప్పులు చేసేంత వరకు సహించుకోవడానికి నేను శ్రీకృష్ణుణ్ణి కాన్రా అగ్ని. ఐఎమ్ అ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమేరా పోలీస్. శ్యామల గారికి చెప్పా డైలాగులు వద్దండి అని, చెప్పే తీరాలి అన్నారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా శశిని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ పేరు పేరున, ఎందుకంటే ఈ కరోనా టైంలో కరోనా వెళ్ళిపోయిందో లేదో మనకు తెలియదు, కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. శానిటైజర్ వాడుతూ, మాస్క్ను వాడుతూ, సోషల్ డిస్టెన్స్ కనిపిస్తుంది, బట్ అదేంటంటే అదంతా ప్రేమే. ఆ ప్రేమ, మీ అభిమానం కరోనా కూడా దూరంగా పెట్టి ఈరోజు నిజంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు. అలాగే ఇందాక ఆది చెప్పినట్టు వర్మ నాకు ఎప్పటి నుంచో చాలా మంచి మిత్రుడు. సో వాళ్ళు త్రిమూర్తులు, వర్మ శ్రీనివాస్ గారు అండ్ రామాంజనేయులు గారు. వాళ్ళే ఇప్పుడు మూడు సింహాలు, ఇంకో నాలుగో సింహం ఈయన ఇప్పుడు. సో ఆది బర్త్డేకి మెగాస్టార్ గారిని అడగడం, అన్నయ్య టీజర్ రిలీజ్ చేయడం, అలాగే థ్యాంక్స్ టు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. త్రివిక్రమ్ గారిని కలిసి, లేక పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అనగానే, ఎందుకంటే ఆయన సినిమాలు చాలా బిజీగా ఉన్నారు, రాజకీయాల్లోనూ అంతే బిజీగా ఉన్నారు. సో ఆయన మమ్మల్ని రమ్మండం, మేము వెళ్ళడం ఆయన ఎంతో ఆదరాభిమానాలతో. సో నిజంగా మాకు చిన్నప్పటి నుంచి రామలింగయ్య గారు ఫ్యామిలీ, అన్నయ్య మెగాస్టార్ గారు, చిరంజీవి గారు ఎన్నో ఎన్నో సందర్భాల్లో నా పోలీస్ స్టోరీ కూడా ఆయనే ఆశీర్వదించారు. అలాగే ఆదికి ప్రేమ కావాలకి వచ్చి ఆశీర్వదించారు. అలాగే ఆది అదృష్టం ఫస్ట్ సినిమాకే బాలయ్య బాబు కానీ, అలాగే కింగ్ నాగ్ కానీ, విక్టరీ వెంకటేష్ గారు కానీ, అలాగే ఇండస్ట్రీలో అందరూ ప్రతి ఒక్కరు. ఎందుకంటే మా అదృష్టం అది, నాన్నగారి దగ్గర నుంచి మొదలైన మా ప్రస్థానం నాతో, ఆదితో, నా తమ్ముళ్లతో మమ్మల్ని కళామ తల్లి ఆశీర్వదించడం, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈరోజు నిజంగా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు కర్ణాటక ఆల్సో. ఎందుకంటే కర్ణాటక లేకపోతే ఈరోజు సాయి కుమార్ లేడు, పోలీస్ స్టోరీ వాళ్లే ఇచ్చారు. సో ఆ కర్ణాటక కూడా నా పాదాభివందనం చేస్తూ, శశి నేను ఫస్ట్ పాట వినగానే ఐ థింక్ ఐ కాల్డ్ అరుణ్ బయ, అన్బిలీవబుల్ సాంగ్, ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది అన్నాను. సో థ్యాంక్స్ టు అరుణ్ అండ్ చంద్రబోస్ గారు. అలాగే సిద్ధ్, నిజంగా హీ మేడ్ అవర్ డే. ఎందుకంటే ఈరోజు సిద్ధుకున్న ఫ్యాన్స్ కానీ, బికాస్ మళ్ళీ సరస్వతి, ఎందుకంటే మా ఇంట్లో చాలామంది సింగర్స్ ఉన్నారు. మా చెల్లి మంచి క్లాసికల్ సింగరు, ఇంకో చెల్లి క్లాసికల్ డ్యాన్సరు. రవిశంకర్ కూడా బాలమురళీకృష్ణ గారి దగ్గర సంగీతం నేర్చుకున్నాడు. సో అలాగా ఇంట్లో అందరూ మంచి సింగర్స్ అన్నమాట. సో మా అందరికీ ఏంటంటే, ఒకప్పుడు బాలమురళి గారి పాటలు కానీ, యేసుదాస్ గారు, సరే ఇంకా అన్నయ్య, బాలు గారు, ఘంటసాల గారు ఎవర్ గ్రీన్, కానీ శాస్త్రీయ సంగీతంగా బాలమురళి గారు మాకు పెద్ద ఇన్స్పిరేషను. అలాగే మాకు ఉన్నికృష్ణన్ చాలా ఇష్టం. సో సిద్ధ్ శ్రీరామ్ ఈ పాట ఎన్నో పాటలు వింటున్నాం, అన్నీ సూపర్ హిట్లు అవుతున్నాయి. ఆదికి పాడాలి 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 అనుకున్న మా కళని ఈరోజు శశి. సో థ్యాంక్స్ టు మా శ్రీనివాస్ నాయుడు. చాలా పొట్టోడు కానీ చాలా గట్టోడు, చాలా సైలెంట్గా ఉంటాడు. ఇంకా నాకే సినిమా సస్పెన్స్గా ఉంది. నేను మొన్నటి వరకు శశి పేరు హీరోది అనుకున్నాను, కానీ ట్రైలర్ చూసిన తెలిసింది శశి సురభి అని. ఇంకా ఏదో ఉంది, అదేంటో తెలియట్లేదు. పాటలు వింటూ ఉంటే, లిరిక్స్ వింటూ ఉంటే, అలాగే ఆది అదృష్టం ఏంటంటే హీరోయిన్ పేర్లని ఆదికి అచ్చొచ్చాయి.
ప్రేమ కావాలి, ప్రేమ హీరోయిన్ పేరు, సూపర్ హిట్. లవ్లీలో లవ్లీ హీరోయిన్ పేరు, ఇప్పుడు మళ్ళీ శశి హీరోయిన్ పేరు. సో తప్పకుండా ఐ థింక్ దిస్ ఫిల్మ్ విల్ బి ఏ మంచి సినిమా అవ్వాలి. దానికి మీ అందరూ వచ్చి మీ ఆదరాభిమానాలు, మీ ఆశీర్వాదం ఉండాలి. థియేటర్స్కి రావాలి, చూడాలి. అలాగే థ్యాంక్స్ టు శ్రీనివాస్ నాయుడు. ఆది ఈజ్ వెరీ కాన్ఫిడెంట్, హీ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ టూ లవ్లీ హీరోయిన్స్. చాలా వరకు మన తెలుగు సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉంటే అన్ని హిట్లే. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, సో సురభి అండ్ రాశి, యూఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. సో గాడ్ బ్లెస్ యూ అండ్ వండర్ఫుల్ స్టార్ క్యాస్ట్. అందరూ బిజీగా ఉన్నారు కరోనా తర్వాత. ఎంత బిజీగా ఉన్నారంటే 3-4 షిఫ్ట్లు చేస్తున్న ఆర్టిస్టులు ఉన్నారు. అలాంటి ఈ సమయంలో ఈరోజు కొంతమంది రాలేకపోయారు, బయట పంపించారు. ఈ సినిమాలో వండర్ఫుల్ క్యాస్ట్ ఉంది. సో అజయ్ కానీ, రాజీవ్ కానీ, జేపీ గారు కానీ, సో వెన్నెల కిషోర్ కానీ, తులసి, సో వండర్ఫుల్ క్యాస్టింగ్. ఇట్స్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ డ్రామా. ఇంకా మంచి ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. ఎనీ నేమ్స్? చెప్తాను చెప్తాను, ఆది చెప్పాలి. నేనేంటయ్యా, జేపీ చెప్పాను, హర్ష, చాలామంది ఉన్నారు. ఓకే, సో మంచి క్యాస్టు, అలాగే మంచి టెక్నీషియన్సు. సో ఇందాక వచ్చిన రైటర్స్ అందరూ చాలా మంచి పాటలు అందించారు ఈ సినిమాకి. సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున, భాస్కర్ భట్ల గారు, ఇట్స్ ఏ ఫ్యామిలీ ఫర్ అస్. అలాగే అనంత్ శ్రీరామ్, అనదర్ వండర్ఫుల్ టాలెంట్, ఎక్సలెంట్ రైటర్, నాకు బ్రదర్ లాగా. అలాగే కళ్యాణ్ చక్రవర్తి గారు, ఇంకా వెంగీ గారు. సో వెంగీ గారు అలాగా అమ్మయ్య, థ్యాంక్ యూ. ఎందుకంటే కీరవాణి గారికి ఈరోజు పొద్దుటే ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు ఆయన కూడా ఏదో బిజీగా ఉన్నారు, ఆర్ఆర్ఆర్ఆర్ఆర్ రాబోతుంది తొందరలో. సో సాయి పాటలు చాలా బాగున్నాయమ్మా, నా పాట కూడా చాలా మంచి సిచ్యువేషన్ చెప్పారు, పాడాను. సో ఆయన కూడా ఈరోజు, సార్ మీరు రాకపోయినా మీ ఆశీస్సులు కావాలి అంటే వీడియో బయట పంపించడం జరిగింది. సో థ్యాంక్ యూ కీరవాణి గారు. ఇంకా అలాగే అందరూ టెక్నీషియన్స్ కానీ వీళ్ళు కానీ, అలాగే ఈరోజు వచ్చిన రానా, నేను మెసేజ్ పెట్టగానే నిన్న మార్నింగ్ నా ఫోన్లో ఆయన పేరు ఎప్పుడు రానా అని ఉండదు, బళ్ళాల దేవ అని ఉంటుంది. సో ఆయన వెంటనే ఫోన్ చేసి, అయ్యో ఇట్స్ మై ఫంక్షన్. ఎందుకంటే ఇండస్ట్రీలో మా అందరికీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, నా చిన్నప్పుడు నాకు ఇంకో సంవత్సరంలో నేను మేకప్ వేసుకుని 50 సంవత్సరాలు కాబోతోంది. 1972 నేను మేకప్ వేసుకోవడం జరిగింది. సో 2022 50 సంవత్సరాలు కాబోతోంది. అలాగే పోలీస్ స్టోరీ ఈ ఇయరు సిల్వర్ జూబ్లీ ఇయరు, 25th ఇయరు పోలీస్ స్టోరీ స్టార్ట్ చేసి 25 ఇయర్స్ అయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ, పెద్దలందరూ మమ్మల్ని ఆశీర్వదించారు. అందులో ముఖ్యులు ద గ్రేట్ రామానాయుడు గారు. ఆయన లేకపోయినా ఆయన దివ్యాశీస్సులు రానా రాకతో, అది కూడా మాకు అందాయన్న ఒక ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఆది ఫస్ట్ సినిమా కూడా నాయుడు గారు ఆశీర్వదించడం జరిగింది. అలాగే ఇండస్ట్రీలో అందరూ ఈరోజు, రాని వాళ్ళు కానీ రాకపోయిన వాళ్ళు కానీ, చాలామంది డైరెక్టర్స్ రావాల్సింది, కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు, అందరూ మెసేజ్ పంపించారు, ఆల్ ఓవర్ విషెస్ ఆర్ దే విత్ యూ అని. అలాగే మన హీరోస్ అందరూ కూడా. సో ఈరోజు నాని సాంగ్ రిలీజ్ చేయడం చాలా ఆనందం వేసింది, హరీష్ శంకర్, తమన్. సో వెరీ హ్యాపీ ఇలా అందరూ వచ్చి ఈరోజు, ముఖ్యంగా ఆదికి చాలా ఆప్తులు వీళ్ళందరూ, సందీప్ కిషన్ నా కొడుకులాగే, ప్రస్థానం, అవసరాల కోసం దార్లు తప్పే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. సో సందీప్ అలాగే సర్వ కూడా తన విషెస్ చెప్పాడు. సో సందీప్ కానీ, విశ్వక్సేన్ కానీ, నాగశౌర్య కానీ, లక్ష్ కానీ, సో వీళ్ళందరూ రావడం ఈరోజు బ్లెస్ చేయడం, అలాగే మా ఉప్పెన డైరెక్టరు, సో చాలా హ్యాపీ. ఇంకో విషయం, వీళ్ళిద్దరూ అన్నదమ్ములు, మా ఉప్పెన డైరెక్టరును, మన బుచ్చిబాబు గారును, మన శ్రీనివాస్ నాయుడు. సో చాలా ఆనందం వేసింది. అలాగే సుకుమార్ గారి శిష్యుడు, సుకుమార్ గారు కూడా ఈరోజు కేరళ వెళ్ళడం వల్ల ఆయన ఆశీస్సులు కూడా అందజేశారు. సో ఐ థింక్ ఒక మంచి ఒక వైబ్రేషన్తో ఈ సినిమా March 19th. సో అలాగే ఇప్పుడే మన వాళ్ళు చెప్తున్నారు బిజినెస్ పరంగా కూడా చాలా బాగుంది, వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. సో ఒక మంచి సినిమా, ఒక ఆది చెప్పినట్టు ఒక రగ్డ్ లవ్ స్టోరీ, ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ,
అండ్ ఇలాంటి లవ్ స్టోరీస్కి యూనివర్సల్గా మన ఇండియన్ సినిమాకి సాంగ్స్ చాలా ఇంపార్టెంట్. సో నిజంగా ఈరోజు హీరో మా అరుణే, అలాగే ఆదిత్య మ్యూజిక్కి, ఎందుకంటే నేను ఎప్పుడు సెంటిమెంటల్గా ఫీల్ అవుతుంటాను, అది మా బ్యానర్ లాగా, ఎందుకంటే ఆది పేరు ఆదిత్యనే, ఆ తర్వాత ఎందరో ఆదిత్యాలు ఉన్నారని ఆది అయ్యాడు. సో థ్యాంక్ యూ సార్ ఆదిత్య, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, అలాగే పేరున ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. డైలాగ్ రైటరు చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ డైలాగ్ చెప్పాలనుకున్నాను, ఆదే చెప్తే బాగుంటుంది ఒక శశి డైలాగ్. ప్రేమించిన వాడితో పెళ్లి చేయకుండా పెళ్లి చేసిన వాడితో ప్రేమగా ఉంటుంది అనుకోవడం నీ మూర్ఖత్వం. సో రవి అండ్ స్క్రీన్ ప్లే రైటర్స్ అందరికీ, అందరూ చాలా ఊరిస్తున్నారు, నేను కూడా చూడలేదు, నేను మీలాగే వెయిట్ చేస్తున్నాను 19th కోసం. సో ఏది మేము ఏం చేసినా ఫైనల్గా మీరే న్యాయ నిర్ణేతలు. అలాగే పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి, ముఖ్యంగా మా వంశీ శేఖర్లకి, అలాగే శ్రేయాస్, శ్రీనివాస్ ఎక్కడున్నావు శ్రీనివాస్? అలసిపోయినట్టున్నాడు అలసిపోయాడు. ఓకే, సో మొత్తం థ్యాంక్ యూ వెరీ మచ్ ద హోల్ టీమ్ ఆఫ్ శ్రేయస్. ఏంటంటే ఇప్పుడు ఏ లెవెల్కి వెళ్ళిపోయారంటే, ఇప్పుడు కర్ణాటకకు వెళ్ళారు, ఏప్రిల్ మే వరకు డేట్లు బ్లాక్ చేసుకున్నారు, మొన్నే హుబ్లీలో చేశారు, అదే అన్ని సూపర్ హిట్లు వాళ్ళే చేస్తున్నారు, ఇంకా నెక్స్ట్ తమిళనాడు మొత్తం, మళ్ళీ మీరు కూడా పాన్ ఇండియా. సో థ్యాంక్ యూ అండ్ అందరికీ ముఖ్యంగా అభిమానులు, ఎస్ మా వాళ్ళు, దే ఆర్ వెయిటింగ్. సో తప్పకుండా ఒక మంచి సినిమాతో ఈరోజు ఆది శశి అనే సినిమాతో మీ ముందుకు వస్తున్నాడు. ఇంకా మీ చేతుల్లో ఉంటుంది, ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్పేది అదే, మంచి సినిమా ఏ సినిమా అయినా ఎవరిదైనా మనం ఆదరించాలి, అభిమానించాలి, ఆశీర్వదించాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మన శశి ఉండాలి. ఎస్, అలాగే సో జాగ్రత్తగా ఉండండి, బీ సేఫ్. చాలా 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 ఆనందంగా ఉంది. ఎవరినైనా మర్చిపోతే, మా ఆవిడ్ని మర్చిపోయాను అనుకుంటుందేమో, మా కోడల్ని మర్చిపోయాను అనుకుంటుందేమో, మా బావగారిని అందరినీ, మీ అందరినీ పేరున మా సిస్టర్ కానీ, అందరికీ వచ్చిన వాళ్ళందరికీ, మిత్రులు రాజుగారు, వేణుగోపాల్, వీళ్ళందరికీ కూడా చాలా 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 అందరికీ. ఇలాగ వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు, వర్మగారి ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కానీ, అలాగ ఆది స్టాఫ్కి ముఖ్యంగా మా మేకప్ శ్రీకాంత్ నుంచి జగదీష్ వరకు అందరికీ పేరున వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తూ, సో థ్యాంక్ యూ. March 19th ఇంకోటి ఇలాగా, P for politeness, O for obedience, L for loyalty, I for integrity, C for courage, E for efficiency. That is police. నేను అరిస్తే అనంతపురం, చిటికేస్తే చిత్తూరు, కాలు దువ్వితే కర్నూలు, కన్నెర్ర చేస్తే కడప, నా వెంట వస్తాయిరా. అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న ప్రతి ఒక్కరికి, అందరికీ థ్యాంక్స్ చెప్తూ, చాలా ఫోన్లు అమెరికా నుంచి, అన్ని చోట్ల నుంచి, అలాగే మా భాషకి, సైదులకి, మా ఏడుకొండలు ఇక్కడే ఉన్నాడు ఏడుకొండలకి, అలాగే పేర్లు టెన్షన్లో మర్చిపోవద్దు, అందరికీ ఒక్కొక్కరికి పేరున, అలాగే JNTU నుంచి ఈరోజు స్టూడెంట్స్ రావడం, వాళ్ళందరూ ఆది పాట కోసం, అలాగే దిలీప్కి కానీ, మా సురేష్ భయ్యకి కానీ, అలాగే మా యూనిస్ భాషకి కానీ, అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తూ, 19th థియేటర్స్కి రండి, చూడండి ఆదిని, శశిని, మా టీమ్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్, శుభరాత్రి. థ్యాంంక్ యూ. సో ఆది గారు ఫ్యాన్స్ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు సార్ టు మీట్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.